హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్నేని. మీకు ఈరోజు పచ్చిపులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పచ్చిపులుసుకు కావాల్సినవి ఏంటంటే కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం సాల్ట్, జీలకర్ర, చిన్న బెల్లం ముక్క, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు పులుసు అండి. మళ్ళీ ఆయిల్ నీళ్ళు, కొంచెం నీళ్ళు. మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ పెట్టుకుని పచ్చిమిరపకాయలు వేయించుకుందామండి. పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసుకుని పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసుకుని వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేగిపోయినాయండి, తీసేస్తున్నాను పచ్చిమిరపకాయలని. మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు తిరుగుమాత వేసేసుకున్నామండి. తిరుగుమాత గుట్టుగా జీలకర్ర ఒక్కటే వేస్తే సరిపోతుంది. దీంట్లోనే జీలకర్ర వేసేస్తున్నా. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ కట్టేసుకున్నాను. పచ్చిమిరపకాయలు మిక్సీ చేయరా, పచ్చిమిరపకాయలు, ఈ బెల్లం, ఉప్పు కలిపి మిక్సీ వేసుకుందాం అండి. మిక్సీ వేసుకొస్తాను నేను. చూడండి, పచ్చిమిరపకాయలు మిక్సీ వేసుకున్న పేస్ట్ అయిపోయింది. ఈ పేస్టు ఈ తిరుగుమాతలు వేసేద్దామండి. తిరుగుమాతలు వేసేసి పచ్చిపులుసు, ఈ చింతపండు పులుసు పిండి పెట్టుకున్నాను కదా, చింతపండు పులుసు పిండుకున్నది కూడా దీంట్లో వేసేసుకుంటున్నానండి. ఇది కూడా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఇలా నలిపి వేసుకోండి. ఇలా చేతితో నలిపి దీంట్లో వేసుకోండి. కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఇలా అయిపోయింది కదా, ఈ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుని ఇదంతా ఇలా చక్కగా ఇందులో పోసుకోండి. అప్పుడు ఇందులో ఉన్నది కూడా వచ్చేస్తుంది చక్కగా. వాటర్ పోసుకున్నాను. చూసారా, పచ్చిపులుసు చక్కగా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఈజీగా అయిపోతుందండి పచ్చిపులుసు. అన్నీ రెడీ పెట్టుకుంటే ఒక్క నిమిషంలో వంట చేసేయచ్చు. ఇప్పుడు టేస్ట్ చూసుకుని ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు.